తండ్రిని మించిన తనయుడు అనే సామెతను మీరు వినే ఉంటారు. అచ్చం మంచు ఫ్యామిలీలో కూడా అదే సామెత రిపీట్ అయింది. అవును, గతంలో సన్ ఆఫ్ ఇండియా అంటూ తెలుగు సినీ ఇండస్ట్రీపై దండెత్తిన మోహన్ బాబు రికార్డు స్థాయి కలెక్షన్లతో, ఎవరూ ఊహించినంత రేంజ్ కలెక్షన్లతో రికార్డులను సృష్టించారు కదా. ఇప్పుడు ఆయన తనయుడు మంచు విష్ణు కూడా జిన్నా సినిమాతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు. తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు ఎంత పెట్టారు, అసలు ఎంత వచ్చింది, రెండు సినిమాలకు వచ్చిన నష్టం ఎంత అన్నది ఇప్పుడు క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా మోహన్ బాబు గారి సన్ ఆఫ్ ఇండియా సినిమా గురించి చెప్పుకుందాం. 2022 ఫిబ్రవరి 18 ఈ సన్ ఆఫ్ ఇండియా థియేటర్లోకి రిలీజ్ అయింది. ఈ సినిమాకు మంచు ఫ్యామిలీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సీజీ వర్క్ కోసమంటూ ఒక్క పాటకే 2-3 కోట్లు ఖర్చు పెట్టడమంటూ ఎన్నెన్నో అతిశయోక్తులు పలికారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్కు కూడా ఘనంగా నిర్వహించి సినిమా గురించి సొంత డబ్బా కొట్టుకున్నారు. 18 ఈ సినిమా విడుదలైతే చివరకు ప్రేక్షకులు లేక మెజార్టీ షోలు లేచిపోయాయి. ఈ సినిమాకు మొదటి రోజు కేవలం 6 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఆ తర్వాత సినిమా ఫలితం కూడా ఏంటో తెలిసి ఈ సినిమాకు వెళ్లేందుకే జనాలు జంకారు. మొత్తంగా చూస్తే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 18,70,000 రూపాయల గ్రాస్ను ఈ సినిమా సొంతం చేసుకుంది. అలాగే 10 లక్షల రూపాయల వరకు షేర్ను ఈ సినిమా సంపాదించింది. టాలీవుడ్లో అత్యంత దారుణమైన రీతిలో కలెక్షన్లను సంపాదించిన, అతి తక్కువ కలెక్షన్లను రాబట్టిన సినిమాల లిస్టులో అయితే ఈ సన్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి స్థానంలో ఉంటుంది అనడంలో ఏమాత్రం అబద్ధం ఉండదు. అలాగే మొదటి రోజుకే జనాలు లేక అత్యధిక సంఖ్యలో షోలను రద్దు చేయాల్సి వచ్చిన సినిమాకు కూడా ఇది అన్నమాట. ఇక ఈ సినిమాకు 12 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ను పెట్టినట్టు అధికారికంగా చెప్పారు. విఎఫ్ఎక్స్ నుంచి ఇతర నటీనటుల రెమ్యునరేషన్ వరకు, పిఆర్ టీం నుంచి ప్రింటింగ్ ఖర్చుల వరకు, సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పక్షాలకు అయిన ఖర్చు వరకు అన్నిటికీ కలిపి 12 కోట్ల రూపాయల ఖర్చు అయినట్టు లెక్కను తెలిచారు. ఈ సినిమాకు వచ్చింది ఎంతో చెప్పుకున్నాం కదా, అక్షరాల 10 లక్షల రూపాయలు. దీన్ని పెద్దగా లెక్కలోకి కూడా తీసుకోలేము. సో ఫైనల్గా చూస్తే ఈ సినిమా ద్వారా నిర్మాతలకు వచ్చిన నష్టం అక్షరాల 12 కోట్ల రూపాయలు అన్నమాట. ఇది సన్ ఆఫ్ ఇండియా సినిమా లెక్కలు రికార్డులు. ఇక మన మంచు విష్ణు సినిమా జిన్నా గురించి చెప్పుకుందాం. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా తండ్రిని మించిన తనయుడు అని. అంటే తండ్రి సినిమా కంటే కాస్త పర్లేదు అన్నట్టుగానే మంచు విష్ణు జిన్నా సినిమాకు కలెక్షన్లు వచ్చాయి. అవును, ఈ ఏడాది 21 అక్టోబర్ విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు 12 లక్షల రూపాయల షేర్ వచ్చింది. 2వ రోజు 10 లక్షల రూపాయలు, 3వ రోజు 8 లక్షల రూపాయలు వచ్చాయి. మొదటి వారం రోజులకే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నింటిలోంచి పూర్తిగా మాయమైపోయింది. ఉన్న వారం రోజుల్లో కూడా పెద్దగా షోలు రన్ అవ్వలేదు. సన్ ఆఫ్ ఇండియాకు జరిగినట్టుగానే ఆడియన్స్ లేక షోలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. ఈ సినిమాకు మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 58 లక్షల రూపాయల షేర్ వచ్చింది. 1,15,00,000 రూపాయల గ్రాస్ను ఈ సినిమా రాబట్టిందన్నమాట. ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు అమ్మలేదు, అఫ్కోర్స్ ఎవరూ కొనలేదు. 4 కోట్ల రూపాయల బిజినెస్ లెక్కలతో డిస్ట్రిబ్యూటర్లకు ఫ్రీగా ఇచ్చేశారు. లాభాలు వస్తే తిరిగి ఇవ్వాలన్న కండిషన్తో డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమాను అమ్మారన్నమాట. కానీ లాభాలు కాదు కదా, కనీసం గల్లా పెట్టెలు కూడా నిండలేరు. వచ్చిన 58 లక్షల రూపాయల షేర్ను తీసేస్తే ఇంకా 3,42,00,000 రూపాయల డబ్బులు వస్తేనే కాస్తో కోస్తో నిర్మాత అయిన మంచు మోహన్ బాబుకు డబ్బులు వచ్చేవి. సో రాలేదు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ కూడా ఆ మొత్తం డబ్బులను నిర్మాతకు ఇచ్చేది కూడా ఉండదు. ఈ సినిమాకు నిర్మాత అయిన మోహన్ బాబు 15 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. కానీ ఈ సినిమాతో వచ్చిన లాభం కూడా అక్షరాల 0. తండ్రి తర్వాత అత్యంత దారుణమైన రీతిలో కలెక్షన్లు రాబట్టిన సినిమాల లిస్టులో తనయుడు మంచు విష్ణు సినిమా కూడా ఉండటం గమనార్హం. అలా ఓ రికార్డును మంచు విష్ణు తన ఖాతాలో వేసుకున్నాడనమాట. ఇది జిన్నా సినిమా లెక్కలు నష్టాలు. ఇక మొత్తంగా చూసుకుంటే 2 సినిమాల వల్ల 27 కోట్ల రూపాయల నష్టం అయితే వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. సరే, చెప్పే లెక్కలకు వాస్తవానికి అనే ఖర్చుకు కాస్త తేడా ఉంటుంది కాబట్టి పై 7 కోట్ల రూపాయలను తీసేసినా 20 కోట్ల రూపాయల నష్టం అయితే రావడం దాదాపుగా ఖాయమన్నమాట. ఇదండి 2 సినిమాలతో మంచు ఫ్యామిలీకి వచ్చిన నష్టానికి సంబంధించిన లెక్కలు, వచ్చిన కలెక్షన్లకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.